ఏవండి, ఇప్పుడు నేను ఇంత ఓపెన్ అప్ అయ్యి చెప్పినప్పుడు రాజ్ తరుణ్ నాకు ఫస్ట్ ఏం చేశాడంటే నాకు అమౌంట్ టాక్సెస్ కట్ చేశాడు. దాని తర్వాత నా మీద చెడుగా చెప్పాలి, ఆంటీగా చెప్పాలి. ఆంటీగా ఏమున్నాయి చెప్పడానికి? నా పైన ఉన్న డ్రగ్ కేసు చూపిస్తున్నాడు, మస్తాన్ పైన ఉన్న కేసు చూపిస్తున్నాడు. మీరు ఇంకా అది అర్థం చేసుకోవాలి. 100% అండి. ఎందుకు అండ్ రాజ్తరుణ్ నాకు అలా ఇవ్వడం ఏమి కాదండి. అతను నా మెడలో ఎప్పుడైతే తాళి కట్టాడో అప్పటి నుంచి 2014 నుంచి మేము రెంటెడ్ హౌసెస్లో ఉన్నాం. ఇది 2020 జాన్లో షిఫ్ట్ అయ్యాం. ఏమండి ఉన్నాయి అండ్ అప్పుడు దిగినప్పుడు అయితే సెల్ఫీస్ దిగాము, కానీ 2 టైమ్స్ నా ఫోన్ తను హార్డ్ రీసెట్ చేయడం జరిగింది. ఎప్పుడో హార్డ్ డిస్క్లో అయితే ఉంటాయి. ఇఫ్ ఐ ఫైండ్ ఐ విల్ డెఫినెట్లీ గివ్. ఫిజికల్ కనెక్షన్ లేదు అని చెప్పి రాస్తారని ఇప్పుడు, అండ్ ఆల్సో 11 ఇయర్స్ ఉన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు, ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలేదు? అంటే ఏదైతే మీడియాకే కానీ లేకపోతే సొసైటీకి ఎందుకు రాస్తారో మిమ్మల్ని పరిచయం చేయలేదు. ఒకవేళ 11 ఇయర్స్ పెళ్లి చేసుకుంటుంటే ఇప్పటికి పిల్లలు కూడా ఉంటారు కదా అనేది ఒక క్వశ్చన్. సో మేము నేను ఇప్పుడు అతను హీరో అయ్యాక రాలేదు అతని లైఫ్లోకి. అతను వైజాగ్లో ఉన్నప్పటి నుంచి మేము పరిచయం మాకు. అండ్ తను ఉయ్యాల జంపల సినిమాకి ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు కూడా మేము కలిసే ఉండేవాళ్ళం, అంటే పక్క పక్కన ఫ్లాట్. ఇంకా మీకు తెలుసు కొత్త హీరో ఇప్పుడు నేను ఒకటి ప్రాబ్లం అవ్వద్దు అని నేను కోరుకుంటాను. అండ్ అతను కూడా అప్పుడే చెప్పొద్దు, విల్ టేక్ ద టైమ్ అండ్ విల్ లెట్ పీపుల్ నో అని చెప్పారు. ఏవండి నన్ను ఉద్రించుకోవాలి అదే రీజన్ అయితే ఇన్ని 10 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే రాజ్ తరుణ్ మరి మీడియాలో మరి అరెస్ట్ అయిన రోజు ఎందుకు వచ్చి చెప్పలేదు? ఇదే మాట రాజ్ తరుణ్ ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు? అప్పుడే చెప్పేసింటే జైలు నుంచి బయటకు వచ్చా కూడా ఇదంతా ఉండేది కాదు కదా. లేదు లేదు లేదండి. ఇప్పుడు అతని మీద కోపంతో అన్యాయంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అతను ఎవరైనా జాయింట్ అలా స్మోక్ చేసినా అలా వెళ్ళిపోతాడు. ఈజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్.